హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ లాస్. సో ఇన్ని రోజుల నుంచి మనం బిగ్ బాస్ హౌస్లో నాగార్జున్ సార్ నోట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ సిరిని అండ్ షన్నుని అడిగితే బాగుండు అని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు ఎదురు చూశారు. సో నాగార్జున సార్ నోటి నుంచి రావాల్సిన మాటలు ఈరోజు జెస్సీ నోటి నుంచి వచ్చాయన్నమాట. సో అవేంటి అంటే, ప్రోమో కనుక మనం చూసుకున్నట్లయితే జెస్సీ షన్నుని అలాగే సిరిని రెండు క్వశ్చన్స్ వేస్తాడనమాట. చెరొక క్వశ్చన్ వేస్తాడు. సో అప్పుడు ఫస్ట్ షన్నుని అడుగుతాడు ఏమనంటే, షన్ను అసలు నీకు సిరికి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలాంటిది అని చెప్పేసి అడుగుతాడు. అలాగే సిరిని వచ్చేసి, నాకు ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి, నాకు బంధాలు కావాలి, బాంధవ్యాలు కావాలి అని చెప్పేసి అని అంటున్నావు, ఇవన్నీ నీకు అవసరమా, ఎందుకు నీకు ఇవి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడనమాట. సో నాకు తెలిసినంతవరకు జెస్సీ అయితే చాలా కరెక్ట్ క్వశ్చన్స్ వేశాడు వాళ్ళని, ఎందుకంటే తను ఆల్రెడీ బయట ఉన్నాడు కాబట్టి ప్రేక్షకులందరిలో వాళ్ళ గురించి ఉన్నటువంటి నెగిటివిటీకి సంబంధించి తను డైరెక్ట్గా, అంటే హోస్ట్ నాగార్జున గారు అడగాల్సినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జెస్సీ నోట్ నుంచి వాళ్ళకి వెళ్ళాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మామూలుగా ఒక ఫ్రెండ్గా తన బాధ్యత అయితే కరెక్ట్ చేశాడు అని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇబ్బంది పెట్టకుండా బాధపడకూడదు అని చెప్పేసి ఏదో సేఫ్ క్వశ్చన్స్ వేసి వెళ్ళిపోకుండా, జనాల్లో నెగిటివిటీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి గురించి కనీసం ఇలా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ బిహేవియర్ అనేది ఈ 1 వీక్ అన్నా చేంజ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ ఓటింగ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ని బట్టి వాళ్ళు బయట ప్రేక్షకులు అంటే ఆడియన్స్ వాళ్ళని ఎలా చూస్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఒక ఫ్రెండ్గా వాళ్ళని అయితే ఆ క్వశ్చన్స్ వేశాడు. సో అది వాళ్ళు అర్థం చేసుకుంటారు, నాకు తెలిసి అది పాజిటివ్గానే అర్థం చేసుకుంటారు. తను అలాంటి క్వశ్చన్స్ వేశాడు అంటే ఎందుకు వేశాడు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకునే అంత మెచ్యూర్డ్ మైండ్ వాళ్ళు. నాకు తెలిసినంతవరకు జెస్సీ అయితే చాలా మంచి క్వశ్చన్స్ అలాగే చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ వాళ్ళని అడిగైతే వెళ్ళిపోయాడు. సో వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు దానికి సంబంధించి, సో అవి ప్రేక్షకులకి అవి నచ్చుతాయా లేదంటే అబద్ధాలు ఆడతారా ఏంటని అనేది చూడాలి. ఈరోజు ఎపిసోడ్లో ఇలా జరగబోతుంది అని చెప్పేసి నిన్ననే నేను వీడియో చేసి పెట్టాను. అంటే లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్స్ని, బయటికి వెళ్ళిపోయినటువంటి కంటెస్టెంట్స్ కొన్ని క్వశ్చన్స్ వేయబోతున్నారు కాబట్టి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మనం దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసి ఒక వీడియో చేశాను నేను. సో దానికి సంబంధించినటువంటి వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి నేను నిన్ననే చెప్పాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ నేను అందరికన్నా ముందుగా మీకు వస్తూ ఉంటాయి. సో కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఫాలో అవ్వాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ అన్నీ అందరికన్నా ముందుగా మీకే వచ్చేస్తాయి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.